ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన మరలా మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో పడవేతువు. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుడు జాలిగలిగిన వాడండి. ఆయన మనందరి మీద ఎంతో జాలి చూపించాడు. ఎంత జాలి చూపించాడంటే మనందరి పాపాల నిమిత్తమై పరలోకమందున్న దేవుడు సిలువ వరకు దిగివచ్చాడు. మన పాపాలన్నీ ఆయన మీద మోపబడితే సహిస్తూ వచ్చాడు. మనల్ని ఎంతగానో భరించాడు. మన కొరకు రక్తాన్ని చిందించి, మన కొరకు ఎన్నో అవమానాలు భరించి, సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి 3వ దినాన మన కొరకు తిరిగి లేచినవాడు మన దేవుడు. మన మీద అంత జాలి చూపించిన దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. ప్రైజ్ ద లార్డ్. ఆయన సిలువ రక్తము ద్వారా, బాప్తిస్మం అనే అనుభవం ద్వారా మన జన్మ కర్మ పాపాలన్నింటినీ దేవుడు క్షమించి మనకు పాప విమోచన కలుగు చేస్తూ వచ్చాడు. మన మీద ఉన్న దోషమంతటిని అణిచివేశాడు. మరి ఆయన మనల్ని క్షమించిన పాపాలన్నిటినీ సముద్రపు అగాధంలో పడవేస్తూ వచ్చాడు. అగాధము అంటే లోతైన స్థలం, సమాధి లాంటి అనుభవం. ఏదైనా దానిలో పడవేస్తే బయటికి తీలేనటువంటి భయంకరమైన చీకటి కలిగిన స్థలం. అటువంటి అగాధంలో మన పాపాలను పడవేసి ఇకెన్నడూ జ్ఞాపకం చేసుకోను అని దేవుడు మనకు మాట ఇస్తూ వచ్చాడు. ఆయన మన తండ్రి అండి. ఆయనకు మన బాధలన్నీ కూడా తెలుసు. మన స్థితంతా కూడా ఆయనకు తెలుసు. అందుకే అందరి మీద జాలి పడుతూ వచ్చాడు. సముద్రంలో మునిగిపోతూ అగాధ పంచుల్లోకి వెళ్ళిపోతున్న వారిని సైతం చేయి పట్టుకొని లేవనెత్తుతూ వచ్చాడు. వ్యభిచారం అనే పాపంలో పట్టబడిన స్త్రీ మీద జాలిపడ్డాడు. సమాధుల్లో ఉన్నవారి మీద జాలిపడ్డాడు. భయంకరమైన రోగాలతో ఉన్నవారి మీద జాలిపడ్డాడు. చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి మీద జాలి పడుతూనే ఉన్నాడు. మనం ఆయన బిడ్డలం గనుక ఆయన మనల్ని ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదండి. మనం ఆయన బిడ్డలం గనుక ఆయన మనల్ని ఎప్పుడు అవమానానికి అప్పగించే దేవుడు కాదు. మన శత్రువులు మన మీద అతిశయింపకుండగా దేవుడు మనకు జయమిస్తాడు. ఆమేన్. మరి దినాల్లో అనేకుల్లో జాలి కరువైపోతూ ఉంది. కఠినమైన మనసుతో నడిపించబడుతూ ఉన్నారు. భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు, బిడల మీద తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల మీద బిడలకు జాలి లేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. భయంకరమైన పరిస్థితుల మధ్యలో, జాలి లేని కఠినమైన మనుషుల మధ్యలో నీవు నడిపించబడుతూ ఉన్నావేమో. తీరని బాధలతో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో, కుదరని రోగాలతో సాతాను ఉచ్చుల్లో పడి వేదన పడుతూ, జాలి చూపించే వాళ్ళు లేక విలపిస్తూ, ఎవరైనా నా మీద జాలి చూపించి అగాధం లాంటి పరిస్థితుల్లోంచి నన్ను లేవనెత్తితే బాగుండు అని నువ్వు ఒకవేళ ఎదురు చూస్తూ ఉన్నావేమో. ఈ మాటలు వింటున్న నీతో నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు క్రింద పడిపోయినా నిన్ను తిరిగి లేవనెత్తగలిగిన వాడు నా దేవుడు. నీ పరిస్థితులు ఎంత దారుణంగా మారినా నువ్వు మొదటి స్థితికి రాలేవని భయపడొద్దు. నిన్ను తలెత్తుకునేటట్లుగా నా దేవుడు చేయగలడు. నీ శత్రువుల ఊహలన్నింటినీ కూడా తలక్రిందులుగా చేసి, కటిక చీకటిగా ఉన్న నీ పరిస్థితులన్నింటినీ కూడా గొప్ప వెలుగుగా మార్చబోతూ ఉన్నాడు. మరిక నువ్వు ఆలస్యం చేయకుండా, కలవరపడకుండా ఇదే అనుకూలమైన సమయం గనుక ప్రార్థన ఆలకించగలిగిన, జాలి కలిగిన దేవునికి నువ్వు ప్రార్థన చేసి చూడు. నీ సమస్యలన్నింటినీ ఆయనకు అప్పగించి చూడు. నా దేవుడు నిశ్చయముగా నీ సమస్యలన్నింటినీ తొలగిస్తాడు. నీ కార్యాలన్నింటినీ నా దేవుడు సఫలం చేస్తాడు. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ నా దేవుడు మీ మీద జాలి చేసుకొని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జాలి కలిగిన దేవుడవై, మా పాపాలన్నింటినీ సముద్రపు అగాధంలో పడవేసిన దేవుడవు. అగాధపు అంచుల్లో ఉన్న వారిని లేవనెత్తుటకు సమర్థుడవు, శక్తి కలిగిన వాడవు. ఈ మాటలు వింటున్న నీ బిడలు ఎన్నో సమస్యల మధ్యలో ఉన్నారు ప్రభా. వారిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు ఏ సమస్యలతో వేధించబడుతున్నా మీరు లేవనెత్తండి. సమస్యలపై జయమివ్వండి. నీ బిడలను తండ్రి మీరు ఆదుకొనండి. గొప్ప జయ జీవితాన్ని మీరు కలుగు చేయండి. ఈ దినాన నీ బిడలకు నీ కృపను తోడుగా ఉంచండి. నీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఆరోగ్యం ఇవ్వండి. కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి. చేస్తున్న పనులన్నింటిలో జయాన్ని కలుగు చేసి మహిమా, ఘనతా, ప్రభావాలు మీరు పొందుకొనమని నజరేయుడైన యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.